నిన్న మొన్నటి దాకా కురిసిన వానలతోటి చెరువులు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చింది. అప్పుడే కొన్ని చెరువులు నిండి అలుగు కూడా పోస్తున్నాయి. ఇక ప్రాజెక్టులోకి నీరు రావడంతోటి ఆయకట్టు కింద నాళ్లు వేసేందుకు రెడీ అవుతున్నారు రైతులు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. వానలు తగ్గే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి చిరుజల్లులు పడ్డాయి. అయితే వానలు తగ్గుముఖం పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక నిన్న మొన్నటి దాకా పడ్డ వానలతోనే రాష్ట్రంలో చెరువులు ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చింది. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయటం, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసుడుతోని నీళ్లు ఎక్కువ నిల్వైతున్నాయి. అప్పుడే సగం చెరువులు నిండి అలుగులు కూడా పోస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 7972 చెరువులుంటే మిషన్ కాకతీయ కింద గత 3 ఏళ్లలో దాదాపుగా సగం చెరువులు బాగు చేసింది సర్కార్. వారం రోజులుగా కురుస్తున్న వానలతోని చెరువుల్లోకి చాలా నీళ్లొచ్చాయి. దీంతోనే రైతులు సంతోషపడుతున్నారు. పాత వరంగల్ జిల్లాలో మొత్తం 6000 పైనే చెరువులున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతోని సగం చెరువులు నిండగా ఇంకొన్ని చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లాలో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక జిల్లా వ్యాప్తంగా 1400 చెరువులు నిండు కుండలెక్కైనాయి. ఇట్లనే 2-3 రోజుల దాకా వానలు పడితే ఉన్న చెరువులు కూడా నిండుతాయంటున్నారు రైతులు. చెరువుల కింద నార్లు పోసి నాట్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు చెరువులు ప్రాజెక్టుల్లోకి నీళ్లొచ్చుడుతోని సంతోషంగా నాట్లు వేస్తున్నారు.